Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు మిగిలింది ఆ దారి ఒక్కటే. వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టు మెట్లెక్కడం ఒకటే మిగిలింది. ఎలాగైనా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి తిరిగి జైలుకు పంపాలనే పట్టుదలతో ఎంపీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి ఎంపీకే అక్షంతలు వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చుకోవద్దంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినప్పుడు అందుకు తగ్గ ఆధారాలను ఎందుకు సమర్పించలేదంటూ నిలదీశారు. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలతో విషయం అర్థమైపోయింది. ఇదే సందర్భంగా సాక్షులను బెదిరిస్తున్నట్లు కానీ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు జగన్కు వ్యతిరేకంగా ఎవరు తమకు ఫిర్యాదులు చేయలేదని సిబీఐ స్పష్టంగా చెప్పింది. రఘురామ ధోరణి ఎలాగుందంటే తాను పిటిషన్ మాత్రమే వేస్తానని ఆధారాలన్నీ కోర్టు సేకరించుకోవాలన్నట్లుంది. ఇదే విధమైన పిటిషన్ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. అందుకనే ఎంపీ మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేశారు. సిబిఐ కోర్టు పిటిషన్ను కొట్టేసినప్పుడే ఎంపీ మాట్లాడుతూ హైకోర్టులో కేసు వేస్తానని, అక్కడ కూడా కేసు కొట్టేస్తే సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ప్రకటించారు. అంటే జగన్ పైన గుడ్డి వ్యతిరేకతతో మాత్రమే ఎంపీ కేసులు వేస్తున్నట్లు అర్థమవుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయించాలంటే అందుకు తగ్గ ఆధారాలను కూడా సమర్పించాలన్న విషయాన్ని ఎంపీ మర్చిపోయారు. సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలతో ఆధారాలు లేకుండా కేసులు వేస్తే నిలవదనే కనీసపు ఆలోచన కూడా ఎంపీలో లేకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. ఎంపీ ముందే చెప్పినట్లుగా సిబిఐ కోర్టులో కేసు కొట్టేస్తే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో కూడా పిటిషన్ కొట్టేస్తే తర్వాత సుప్రీంకోర్టు ఒక్కటే ఎంపీకి మిగిలింది. అక్కడ కూడా కేసు కొట్టేస్తే చివరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేస్తారేమో చూడాలి. మొత్తానికి రఘురామ కేసుల వల్ల జగన్కు నష్టమేమీ లేదు, కానీ లాయర్లకు మాత్రం చేతి నిండా డబ్బు. ఎందుకంటే ప్రతి కోర్టులోనూ వాదించినందుకు ఎంపీ పెద్ద మొత్తంలోనే ఫీజులు చెల్లించుకోక తప్పదు కదా.